పల్నాడు బాపట్ల జిల్లాలను కలుపుకొని ఉమ్మడి గుంటూరులో మొత్తం పదిహేడు నియోజకవర్గాలున్నాయి ఇక్కడ వైసీపీ కూటమి అభ్యర్థుల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది ముఖ్యంగా అంబటి రాంబాబు మేక తోటి సుచరిత విడుదల రజని వంటి ముఖ్య నేతలు వైసీపీ నుంచి బరిలో ఉన్నారు అధికార పార్టీని ఢీకొట్టే నేతలనే రేసులో దించాయి ప్రతిపక్ష పార్టీలు అయితే గెలుపోటములు చూసుకుంటే కొన్ని చోట్ల టీడీపీ విజయం సాధించే అవకాశం ఉంటే మరికొన్ని చోట్ల వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది ఇక్కడ వైసీపీకి సంక్షేమ పథకాలు ప్లెస్ అవుతున్నా రాజధాని ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది అలాగే జగన్ పాలనలో అభివృద్ధి శూన్యమన్న విమర్శలు కూటమి అభ్యర్థులకు బలంగా మారాయి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఫాతిమా టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ మధ్య గట్టి పోటీ నెలకొంది ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటం ఫాతిమాకు కలిసొచ్చే అంశం అరవై శాతం సంక్షేమ పథకాలు అందడంతో తూర్పు ప్రజలు జగన్ వైపే నిలుస్తున్నారు అయితే కాపు ఆర్యవైశ్య ఓట్లు టీడీపీకి ప్లస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీ అభ్యర్థికి కలిసి వచ్చే అంశంగా భావించవచ్చు మంచినీరు డ్రైనేజ్ సమస్యలపై విమర్శలు వెలువెత్తున్నాయి ఇలాంటి పరిస్థితుల మధ్య స్వల్ప తేడాతో వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమా ఇక్కడ గెలుపొందే ఛాన్స్ ఉంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వస్తే వైసీపీ నుంచి మంత్రి విడుదల రజని టీడీపీ నుంచి పిడుగురాళ్ళ మాధవి కాంగ్రెస్ నుంచి రాచకొండ బాబులు పోటీ పడుతున్నారు గుంటూరు పశ్చిమలో విడుదల రజనీకి మంత్రిగా పనిచేసిన అనుభవము కమ్మ కాపు బీసీ సామాజిక వర్గ ఓట్లు ప్లెస్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఇరవై ఒక్క మంది వైసీపీ కార్పొరేటర్లు ఉండటం మంత్రి రజనీ గెలుపు బాధ్యత ఎమ్మెల్యే మద్దాలగిరికి అప్పచెప్పడం కలిసి వచ్చే ఛాన్స్ ఉంది ఇక గుంటూరు అగ్రనేతలను రజనీ దగ్గరికి రానివ్వరన్న విమర్శలు ఆమెకు మైనస్గా మారాయి మరోవైపు ప్రచారానికి సమయం లేకపోవటం టీడీపీ అభ్యర్థి మాధవికి మైనస్గా మారింది అగ్రనేతలు ఆలపాటి రాజా జనసేన సీనియర్ నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గుంటూరు టీడీపీ వెస్ట్ ఇన్ఛార్జిని రాయలసీమ ప్రచారానికి పంపడం కూడా ఆమె విజయానికి మైనస్ అయ్యే అవకాశాలున్నాయి అలాగే ఆర్థిక బలం అంతగా లేకపోవడం కూడా మాధవికి మైనస్సే గుంటూరు పశ్చిమ టీడీపీకి కంచుకోటగా ఉండటము కమ్మ ఓటర్లు చంద్రబాబుకే జై కొట్టడము గత కొన్నేళ్లుగా ఇక్కడ టీడీపీ విజయడంకా మోగించడము ఆమెకు కలిసొచ్చే అంశాలు అయినప్పటికీ జగన్ చరిష్మ సంక్షేమ పథకాలు క్యాడర్ బలం చూసుకుంటే రజనీదే గెలుపయే ఛాన్స్ కనిపిస్తోంది తాటికొండ తాటికొండ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది వైసీపీ నుంచి మేకతోటి సుచరిత టీడీపీ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ కాంగ్రెస్ నుంచి మంచాల సుశీల్ రాజా పోటీ పడుతున్నారు తొలిసారి లోకల్లో లక్ పరీక్షించుకోబోతున్నారు మేకతోటి సుచరిత ఇప్పటి వరకు నాన్ లోకల్ ఇలాగా అయినా ప్రత్తిపాడులో మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టడము మంత్రిగా కూడా పనిచేసిన అనుభవము సుచరితకు ప్లస్ కానున్నాయి అలాగే ఆర్థిక బలం పెన్షన్దారుల ఓట్లు ఆమెకు మరింత బలం చేకూర్చనున్నాయి అయితే రాజధాని ఎఫెక్ట్ పడితే మాత్రం గట్టి దెబ్బపడే అవకాశం ఉంది ఇక టీడీపీ అభ్యర్థి శ్రావణ్ కుమార్కు ఆర్థిక బలం లేకపోవడం బలహీనత అయితే లోకేష్ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మద్దతు బలం కానున్నాయి ఓడినా కూడా నియోజకవర్గపు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ప్లస్ కానుంది ఇక్కడ కూటమి సపోర్ట్ తక్కువగా ఉండటం మైనస్ కానుంది ఓవరాల్గా చూసుకుంటే వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరితకే గెలుపు అవకాశాలు ఈ నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి మురుగుడు లావణ్య టీడీపీ నుంచి నారా లోకేష్ సిపిఎం నుంచి జొన్న శివశంకర్లు పోటీ చేస్తున్నారు మంగళగిరిలో లోకేష్ గెలుపు ఖాయమన్న అంచనాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజలతోనే మమేకమవుతున్నారు అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ఆయనకు ప్లెస్ కానుంది అలాగే ఓడిన చోటే సత్తా చాటాలని లోకేష్ పట్టు చంద్రబాబు కొడుక్కా కంటే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్న తపన ఆయనలో మరింత కసిని పెంచాయి అందుకే తనను తాను మార్చుకుంటూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగటం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపటంలో లోకేష్ సక్సెస్ అయ్యారు మరోపక్క ఆయన కుటుంబం జోరుగా ప్రచారం చేస్తుండటం లోకేష్కు మరింత బలం చేకూరుస్తోంది ఇక వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య విషయానికి వస్తే పద్మశాలి కమ్మ ముస్లిం ఓట్లు ఆమెకు ప్లస్ కానున్నాయి అలాగే అరవై శాతం సంక్షేమ పథకాలు లావణ్యపు కలిసి వచ్చే అంశం అయితే గంజి చిరంజీవిని మార్చి లావణ్య పేరు ప్రకటనతో ప్రచారానికి తక్కువ సమయం చిక్కటం మైనస్ కాగా లావణ్య దూకుడుగా లేకపోవటం బలహీనతగా కనిపిస్తున్నాయి మొత్తానికి మంగళగిరిలో లోకేష్ గెలిచే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి పొన్నూరు పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి అంబటి మురళీకృష్ణ టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే దూలిపాల్ల నరేంద్ర కుమార్ కాంగ్రెస్ నుంచి జక్కా రవీంద్రనాథ్ పోటీ పడుతున్నారు పొన్నూరులో ఈసారి అధికార పక్షానికి ఎదురుకాలి తప్పదన్న అంచనాలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ పథకాలు కాపు కమ్మ ముస్లిం ఓటర్లు వైసీపీ అంబటి మురళీకృష్ణకు కలిసొచ్చే అంశాలు అయితే గతంలో ఉన్న ఎమ్మెల్యే కిలారి రోషయ్యపై అవినీతి ఆరోపణలు మైనింగ్ మాఫియా అంబటి రాంబాబు సోదరుడు కావటం పాత వర్గాన్ని కలుపుకోకపోవటం ఈయనకు మైనస్లుగా ఉన్నాయి ఇక టీడీపీ అభ్యర్థి ధూళిపాల్ల ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంచి పట్టున నేతగా పేరు తెచ్చుకోవటం కమ్మ సామాజిక వర్గం కావడంతో స్థానిక కులబలం ధూళిపాళ్లకు బలం కారున్నాయి సంఘం డైరీ ఆక్రమణ ఇటీవలి కాలంలో అరెస్టు తమ వర్గాన్ని తప్ప మరెవరిని ఆయన పట్టించుకోరన్న విమర్శలు ఆయనకు మైనస్గా మారాయి ఓవరాల్గా చూసుకుంటే టీడీపీ అభ్యర్థి ధూలిపాల్లా విజయడంకా మోగించే ఛాన్సెసే అధికంగా కనిపిస్తున్నాయి తెనాలి తెనాలి నియోజకవర్గంలో వైసీపీ నుంచి అన్నాబత్తుని శివశంకర్ జనసేన నుంచి నాదెన్ల మనోహర్లు పోటీ చేస్తున్నారు తెనాలి ఇలాకాలో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తిన శివకుమార్ కూటమి అభ్యర్థి నాదెన్ల మధ్య గట్టి పోటీ నెలకొంది శివకుమార్ ప్రజలకు అందుబాటులో ఉంటారన్న మంచి టాక్ వినిపిస్తోంది అలాగే రాజకీయ కుటుంబం ఆర్థిక బలం ఆయనకు ప్లస్ కానున్నాయి అయితే జగన్ పాలనలో అభివృద్ధి శూన్యమన్న విమర్శలు జగనన్న ఇళ్లలో కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్న ఆరోపణలు మైనస్ కానున్నాయి జనసేన అభ్యర్థి నాదేళ్ళ ప్లస్ మైనస్లు చూసుకుంటే రాజకీయ కుటుంబము ఆర్థిక బలం జనసేన ముఖ్య నేతగా కూటమిలో ఎక్కువ ప్రాధాన్యత కలిగిన నేతగా కలిసి వచ్చే అంశాలు కాగా తెనాలిలో ఆలపాటి రాజా సహకారం లేకపోవటం అలాగే ఆయనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరేమో అన్న అనుమానం పెద్ద మైనస్గా మారాయి ఇక్కడ కమ్మ కాపు ఆర్య వైశ్య సామాజిక వర్గాల ఓట్లే కీలకంగా మారాయి మొత్తానికి వైసీపీ అభ్యర్థి బత్తిన శివకుమార్కే ప్రజలు పట్టం కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రత్తిపాడు ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఇక్కడ వైసీపీ నుంచి బాలసాని కిరణ్ కుమార్ టీడీపీ నుంచి బూర్ల రామాంజనేయులు కాంగ్రెస్ నుంచి కొరువి వినయ్ కుమార్లు పోటీ పడుతున్నారు ప్రత్తిపాడులోనూ వైసీపీ టీడీపీ మధ్య హోరా హోరిపోరు కొనసాగుతోంది ఇక్కడ కమ్మ కాపు బీసీలు కీలకంగా మారారు వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్కి సంక్షేమ పథకాలు ప్లస్ కాగా అభివృద్ధి జరగలేదన్న విమర్శలు అలాగే పార్టీలో అంతర్గత యుద్ధం వర్గ విభేదాలు మైనస్లుగా ఉన్నాయి ఇక కొత్త అభ్యర్థి కాబట్టి బూర్ల రామాంజనేయులకి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో ఇక్కడి ప్రజలు ఉన్నారు ఇక బూర్లకు ఆర్థిక బలంతో పాటు కూటమి బలం ప్లస్గా మారింది అయితే ఆయన గతంలో విధుల్లో భాగంగా అగ్రవర్ణ నేతలపై కేసులు పెట్టించారన్న ఆరోపణలు మాజీ మంత్రి రత్తయ్యను వేరే నియోజకవర్గానికి పంపారన్న ఆరోపణలతో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ మాజీ ఎమ్మెల్యే తాటి శెట్టి బ్రదర్ సపోర్టు బూర్లకు కలిసి వచ్చే అంశాలు అలాగే వైసీపీ నుంచి చేరికలు రామాంజనేయులకు మరింత బలం చేకూర్చే అంశాలుగా మారాయి మొత్తంగా చూస్తే టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు ఇక్కడ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ కాంగ్రెస్ నుంచి పమిడి నాగేశ్వరరావులు పోటీ పడుతున్నారు వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్లస్ కాగా స్థానిక ఎమ్మెల్యే కావడంతో నంబూరుకు క్యాడర్ సపోర్ట్ ఆర్థిక బలం రాజకీయ అనుభవం కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి అయితే రీచ్లో అక్రమ ఆరోపణలు రైట్ హ్యాండ్ అయిన కంచేటి సాయి అరెస్ట్ ఆయనపై పీడి యాక్ట్ కింద కేసు నమోదు చేయించారన్న విమర్శలు మైనస్గా ఉన్నాయి ఇక టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కొత్త క్యాండిడేట్ కావడంతో క్యాడర్ సపోర్ట్ తక్కువగా ఉండటం మైనస్ కాగా కొమ్మాల పాటిని ఇన్ఛార్జిగా మార్చడంతో భాష్యం ఓటింగ్పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది మొత్తానికి పెదకూరపాడులో మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుకు గెలిచే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి చిలకలూరుపేట చిలకలూరుపేటలో వైసీపీ నుంచి కె మనోహర్ నాయుడు టీడీపీ నుంచి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కాంగ్రెస్ నుంచి మద్దుల రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు టీడీపీ అభ్యర్థి ప్రతిపాటికి కమ్మ కాపు బీసీ సామాజిక వర్గాల మద్దతు మాజీ మంత్రి కావడంతో రాజకీయ అనుభవము నియోజకవర్గంలో పట్టు సొంత క్యాడర్ ప్లస్ కాగా అధికారంలో ఉన్న సమయంలో తమ వర్గానికే మద్దతు ఇచ్చారని వారికే పదవులు కట్టబెట్టారనే విమర్శలు మైనస్గా ఉన్నాయి వైసీపీ అభ్యర్థి మనోహర్ నాయుడుకు ప్రచారానికి తక్కువ సమయం ఉండటం మంత్రి విడతల రజనీ భూకబ్జా అవినీతి ఆరోపణలు ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది జగన్ పాలనలో అభివృద్ధి శూన్యమన్న విమర్శలు రజనీవర్గం మద్దతు లేకపోవడం మనోహర్ గెలుపునకు ప్రభావితం చేయనున్నాయి ఇక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పత్తిపాటి పుల్లారావు విక్టరీ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి నరసరావుపేట నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ నుంచి చెదలవాడ అరవింద్ బాబు కాంగ్రెస్ నుంచి షేక్ మహబూబ్ బాషా పోటీ పడుతున్నారు వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డికి ఆర్థిక బలం ఆయన వర్గం అండ ప్లస్ కాగా జగన్తో సత్సంబంధాలు సంక్షేమ పథకాలు కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి మద్యం అక్రమ రవాణా అవినీతి ఆరోపణలు మైనస్గా ఉన్నాయి గోపిరెడ్డిపై గతంలో సొంత పార్టీ లీడర్ అయిన గద్దెల బ్రహ్మారెడ్డి తాడేపల్లిలో ధర్నాకు దిగడాన్ని ఎన్నికల వేర గుర్తు చేసుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు ఇక టీడీపీ అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబుకు వర్గ విభేదాలు కూటమి బలహీనతలు మైనస్గా మారాయి ఈ ఇలాకాలో కమ్మ రెడ్డి వడ్డెర యాదవ ముస్లిం సామాజిక వర్గాల ఓట్లే కీలకంగా మారాయి ఇక అభ్యర్థుల బలాబలాలను చూసుకుంటే వైసీపీ క్యాండిడేట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలిచే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి సత్తెనపల్లి సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ నుంచి మంత్రి అంబటి రాంబాబు టీడీపీ నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ నుంచి చంద్రపాల్ చుక్క పోటీ పడుతున్నారు వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుకు మంత్రిగా పనిచేసిన అనుభవం జగన్తో సన్నిహిత సంబంధాలు ఆర్థిక బలం గెలిచేందుకు ప్లస్ కాగా నోటి దురుసు అనుచరులపై భూకబ్జా ఆరోపణలు సంక్షేమ పథకాల్లోనూ వాటా తీసుకుంటారన్న ఆరోపణలు మైనస్గా ఉన్నాయి ఇక టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ నాన్ లోకల్ పర్సన్ కావడంతో ఓటింగ్పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది ఇలాగే ఇక్కడ కూటమి బలం కూడా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది కోడెల వర్గం వ్యతిరేకత జనసేనకు సీటు ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్న నేతలు కన్నాకు కూటమి సపోర్ట్ తక్కువగా ఉంది ఇక ఈ కారణాలుగా కన్నాపై అంబటి రాంబాబుదే అంతిమ విజయం అంటున్నారు ఓటర్లు కురజాల కురజాల నియోజకవర్గంలో వైసీపీ నుంచి కాసుమహేష్ రెడ్డి టీడీపీ నుంచి యరపతి శ్రీనివాస్ శ్రీనివాసరావు కాంగ్రెస్ నుంచి తియ్యగూర యలమందరెడ్డి పోటీలు పడుతున్నారు వైసీపీ అభ్యర్థి కాసు రెడ్డికి రాజకీయ కుటుంబం ఆర్థిక బలం ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్లస్ కాగా క్వారీల్లో పెత్తనం చెలాయించడం అవినీతి ఆరోపణలు మైనస్గా కనిపిస్తున్నాయి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరడంతో కాసు ఓట్లపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది ఇక టీడీపీ అభ్యర్థి ఎరపదనేనికి జంగా చేరిక ప్లస్ కానుంది అలాగే ప్రభుత్వ వ్యతిరేకత కూటమి బలం కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి మొత్తానికి ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎరపదనేని శ్రీనివాసరావు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి మాచర్ల మాచర్ల అసెంబ్లీ సెగ్మెంట్లో వైసీపీ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నుంచి జూలకంటి బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ నుంచి రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్థానిక ఎమ్మెల్యే కావడంతో మంచి పట్టుంది అలాగే రాజకీయ చతురుడు ఆర్థిక బలాలు ప్లస్ కాగా అరవై శాతం సంక్షేమ పథకాలు జగన్కు సన్నిహిత సంబంధాలు కలిసి వచ్చే అంశాలు ఇక లిక్కర్ గుట్కా ఇసుక అక్రమ రవాణా అవినీతి ఆరోపణలు మైనస్గా ఉన్నాయి అలాగే టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి విషయానికి వస్తే రాజకీయ కుటుంబం కూటమి బలం కలిసొచ్చే అంశాలు కాగా ఆర్థిక బలం లేకపోవటం మైనస్గా మారింది ఇక్కడ రెడ్డి వడ్డెర యాదవ ముస్లిం సామాజిక ఓట్లు కీలకం కానున్నాయి మొత్తానికి వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణ గెలిచే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి వేమూరు వేమూరు నియోజకవర్గంలో వైసీపీ తరఫున వరికూటి అశోక్ కుమార్ టీడీపీ నుంచి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు కాంగ్రెస్ నుంచి బురగ సుబ్బారావు పోటీ చేస్తున్నారు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనంద్ బాబుకు మాజీ మంత్రిగా రాజకీయ అనుభవం ఆర్థికం కూటమి బలం టీడీపీ నుంచి గట్టి పట్టు కేడర్ సహకారం కలిసి వచ్చే అంశాలు ఇక వైసీపీ అభ్యర్థి నాన్ లోకల్ కావడంతో గెలుపుపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది అలాగే దూసుకపోయే తత్వం కాకపోవటం క్యాడర్ సపోర్ట్ లేకపోవటం మైనస్గా మారాయి ఇక్కడ కాపు బీసీ కమ్మ ఓట్లే కీలకం ఓవరాల్గా చూసుకుంటే టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు విజయం సాధించడం ఖాయమంటున్నారు ఓటర్లు వినుకొండ వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ నుంచి బోల్ల బ్రహ్మనాయుడు టీడీపీ నుంచి జీవి ఆంజనేయులు కాంగ్రెస్ నుంచి చెన్న శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థి బోల్ల బ్రహ్మనాయుడికి సంక్షేమ పథకాలు ఆర్థిక బలం సీఎం జగన్తో సత్సంబంధాలు కలిసి వచ్చే అంశాలు కాగా అభివృద్ధి జరగలేదన్న విమర్శలు భూ ఆక్రమణలు మైనస్గా ఉన్నాయి అలాగే బ్రహ్మనాయుడికి నోటి దురుసు ఎక్కువ అన్న టాక్ ఉంది వర్గ విభేదాలు ఈయనకు మైనస్గా మారాయి మాజీ ఎమ్మెల్యే మల్లికార్జున ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పార్టీ మార్పు బొల్లా గెలుపుపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఇక టీడీపీ అభ్యర్థి ఆంజనేయులకు రాజకీయ అనుభవం ప్లస్ కాగా మక్కెన మల్లికార్జున జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరటం అడ్వాంటేజెస్ ఇక జీవికి టీడీపీలో ప్రాధాన్యత ఉండటం కూటమి బలం కూడా ఉండటం కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి మొత్తానికి వినుకొండ ఇలాకాలో టీడీపీ జెండా ఎగరటం ఖాయంగా కనిపిస్తోంది బాపట్ల బాపట్ల నియోజకవర్గంలో వైసీపీ నుంచి కోన రఘుపతి టీడీపీ నుంచి వి నరేంద్ర కుమార్ కాంగ్రెస్ నుంచి గంటా అంజిబాబులు పోటీ పడుతున్నారు వైసీపీ అభ్యర్థి కోనా రఘుపతికి రాజకీయ అనుభవం సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో కేడర్ సహకారం ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎనభై శాతం మందికి అందటం కలిసి వచ్చే అంశాలు కాగా కొన్ని వర్గాల వారికి మాత్రమే ఆయన పెద్దపీట వేస్తారన్న విమర్శలు అవినీతి ఆరోపణలు పిసినారి తత్వం ఆయనకు మైనస్గా కనిపిస్తున్నాయి ఇక నరేంద్ర కుమార్కు ఆర్థిక బలం చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు కలిసి వచ్చే అంశాలు అయితే బాపట్ల టికెట్ ఆశించి భంగపడ్డ అన్నం సతీష్ వర్గం వ్యతిరేకంగా ఉండటం మైనస్ కాగా ప్రభుత్వ వ్యతిరేకత ప్లస్ కానుంది ఇక్కడ కమ్మ బీసీ బ్రాహ్మణ రెడ్డి వర్గాల ఓట్లు కీలకంగా ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే వైసీపీ అభ్యర్థి కోన రఘుపతే ఇక్కడ గెలుస్తారంటున్నారు ఓటర్లు రేపల్లె రేపల్లె నియోజకవర్గంలో వైసీపీ నుంచి డాక్టర్ ఈ ఊరి గణేష్ టీడీపీ నుంచి అనగాని సత్యప్రసాద్ కాంగ్రెస్ నుంచి మోపిదేవి శ్రీనివాసరావు పోటీ పడుతున్నారు వైసీపీ అభ్యర్థి గణేష్కు రాజకీయ అనుభవం లేకపోవటం మోపిదేవి వర్గం దూరంగా ఉండటం క్యాడర్ సపోర్ట్ లేకపోవటం మైనస్ కాగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొంతమేర కలిసొచ్చే అయినప్పటికీ సొంత పార్టీలోనే వర్గ విభేదాలు గణేష్కు ఇబ్బందిగా మారాయి టీడీపీ అభ్యర్థి అనగాని ప్రసాద్కు ఎమ్మెల్యేగా రాజకీయ అనుభవం ప్రజల్లో మంచి గుర్తింపు సామాన్యులను పట్టించుకునే మనస్తత్వం కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి ఇరువురి బలాబలాలు వేశాక టీడీపీ అభ్యర్థి అనగాని ప్రసాద్ గెలిచే అవకాశాలున్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల విజయం అధికార విపక్షాల మధ్య దోబూచులాడుతున్నట్లు స్వతంత్ర టీవీ పరిశీలనలో వెల్లడైంది క్షేత్రస్థాయి వివరాలను విశ్లేషించిన మీదట వైసీపీకి తొమ్మిది స్థానాలు టీడీపీ కూటమికి ఎనిమిది స్థానాలు దక్కవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి